కానీ 2001 కర్ణాటకకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకుండా దుర్మార్గం చేసి 2001 దాకా కూడా గులాబీ జెండా ఎగిరేదాకా కూడా కర్ణాటకకు నష్టపరిహారం చెల్లించలే ఇక్కడ రైతుల పొలాలకు నీళ్లు ఇయ్యలే ఇది చరిత్ర నేను చెప్పేది సత్యం మీ కళ్ళ ముందే జరిగిన చరిత్ర మీ పెద్దలకు తెలిసే విషయం ఇంత అన్యాయం చేసిన పార్టీ పాలమూరును సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది చరిత్ర నేను చెప్పేది రాజకీయం కాదు ఇది అవునా కాదా దయచేసి ఆలోచన చేయాలి నేను చెప్పింది నిజమే అయితే వెంకటేశ్వర రెడ్డిని 50,000 మేయర్తోని గెలిపించాలి మీరు తెలుసుకోండి మాట మీ పెద్దలను తెలుసుకోండి నేను చెప్పిన మాట చాలా టైం ఉంది 30 తారీఖు దాకా నేను చెప్పేది నిజమా అబద్ధమా మీరు తెలుసుకోవాలి నిజం కాకపోతే మమ్మల్ని ఓడించండి మేము ఎప్పుడు అబద్ధాలు చెప్పాం చెప్పే అవసరం మాకు లేదు మీ అందరికి తెలుసు ఆనాడు ఒక్క నాయకుడు కూడా ముందడికి రాలే నేను పక్షి తిరిగినట్టు పిడికిన మంది మీ తిరిగి యావత్ తెలంగాణను లేపి మేము ఎన్నిసార్లు వచ్చినా నేను దేవరకద్రకు ఎలక్షన్ టైంలో ఎన్నోసార్లు వచ్చినాం ఎన్నో సమావేశాలు పెట్టుకున్నాం దేవరకద్ర గ్రామాల్లో కూడా పెట్టుకున్నాం ఆ రోజు తిరిగి యావత్ తెలంగాణను లేపితే మీరందరూ ఎక్కడికక్కడ ఉద్యమం చేస్తే అది కూడా మళ్ళీ కాంగ్రెస్ దోకా చేసింది.